पश्चिम गोदावरी जिला नल्लजर्ल मंडलम वीरवल्ली टोल प्लाजा वद्द भारीगा नगदुनु पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु। प्राइवेट बसुलो पोलीसुलु तनिखीलु निर्वहिंचगा 2 कोट्ल रूपायलु नगदु पट्टुबडिंदि। విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న పద్మావతి ట్రావెల్స్ కు చెందిన బస్సులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు। ఈ క్రమంలో బస్ సీట్ల కింద లగేజ్ క్యారియర్ లో భారీగా నగదు తరలిస్తుండడాన్ని గమనించారు। దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో బస్సు డ్రైవర్ క్లీనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు। పట్టుబడిన నోట్లు నకిలీవా నిజమైనవేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు। उदय 5 గంటకి మన అనంతపల్లి టోల్ ప్లాజా దగ్గర ఇన్ఫర్మేషన్ బట్టి మన బస్ ఇది ఒక పద్మావతి ట్రావెల్స్ బస్ చెక్ చేయడం జరిగింది। ఆ బస్ లో మనకి కొన్ని బాక్స్ దొరికాయి। ఆ బాక్స్ తో మనం తర్వాత చెక్ చేస్తే సుమారుగా 4 కోట్ల కోట్లు 76 లక్షలు 89,000 డబ్బులు దొరికింది। 4 crores 76 lakhs 89,000 రూపాయలు। అదే విధంగా గోల్డ్ కూడా దొరికింది। 352 గ్రామ్స్ గోల్డ్ దొరికింది। మనము డిటైల్ గా విచారిస్తే ఏం తెలిసింది అంటే శ్రీకాకుళం నుంచి కొంతమంది గోల్డ్ మర్చెంట్స్ ఈ ఎంత మనీ గుంటూరుకి పంపిస్తారా అక్కడే గోల్డ్ కొనేసి మళ్ళీ తిరిగి ఇట్లాంటి బస్ లో కూడా శ్రీకాకుళంకి వెళ్తూ ఉంటుంది। ఇది ఇక్కడే కాకుండా మిగతాన్ని డిస్ట్రిక్ట్ లో జరుగుతూ ఉంటుంది। అది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది। ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఇంకా గట్టిగా మనం అన్ని టోల్ ప్లాజా చెక్ చేస్తాము। ఈ ఎంత మనీ కోసం ఒక ఎడిట్ రిపోర్ట్ రాయడం జరిగింది। ఈ మొత్తం మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నాను। వాళ్ళు ఫర్దర్ చర్య తీసుకుంటారు। ఎందుకంటే ఈ మనీలో ఏమీ ట్యాక్స్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది డ్యూరింగ్ దిస్ థ్యాంక్ యూ అరెస్ట్ నాట్ అరెస్ట్ ఓన్లీ ఒక 1 or 2 ఎఫ్ఐఆర్ చేసాము ఇన్కమ్ ట్యాక్స్కి అప్పచెప్తాము।